వెల్కమ్ టు హైబిస్ తెలుగు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, ప్రకృతి రక్షణ పట్ల స్పృహ ఇప్పుడు వస్తోందని, తెలంగాణ రాష్ట్రం ఆ విషయంలో ముందే మేల్కొందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రాష్ట్రం సిద్ధించిన తొలినాలల్లోనే ముందు చూపుతో ఫారెస్ట్ కాలేజ్కి బీజం వేశారని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఫారెస్ట్ కాలేజ్ ఇప్పుడు మన ముందు ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మొదటి బ్యాచ్ పూర్తి చేసిన బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యార్థుల స్నాతకోత్సవంలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. 50 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయటంతో పాటు వివిధ సబ్జెక్టుల్లో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను మంత్రులు అందించారు. సుమారు 3.5 గంటల పాటు సిద్దిపేట జిల్లా ములుగు కాలేజ్ క్యాంపస్లో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, కాలేజ్ ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు. ఫారెస్ట్ కాలేజ్ వాతావరణం చూస్తుంటే ఏ అంతర్జాతీయ కాలేజ్ ప్రమాణాలకు తక్కువ లేదని, యూనివర్సిటీగా మార్చే ప్రతిపాదనతో పాటు ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని, ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకుంటారని ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన మొదటి బ్యాచ్ విద్యార్థుల ఉన్నత శిఖరాలను చేరాలని ఫారెస్ట్ కాలేజ్ గవర్నింగ్ బాడీ చైర్మన్ ఏ శాంత్ కుమారి ఆకాంక్షించారు. ఈ ఫారెస్ట్ కాలేజ్ నుంచి అఖిల భారత సర్వీసు అధికారులు రావాలనే సీఎం ఆకాంక్షను విద్యార్థులు నెరవేర్చాలని అకాడమిక్ కౌన్సిల్ చైర్మన్ ఆర్ శోభా కోరారు. ఫారెస్ట్ కాలేజ్ డీన్ చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమ నిర్వహణ చేశారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ ఫారెస్ట్ కాలేజ్ గవర్నింగ్ బాడీ ఏ శాంతికుమారి, చైర్మన్ అకాడమిక్ కౌన్సిల్ ఆర్ శోభా, ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ సిహెచ్ గోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి బిఎస్డి ప్రియాంక వర్గిస్, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.